హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రొనౌన్ నేర్చుకుందాం. ప్రీవియస్గా మనం నౌన్ గురించి నేర్చుకుందాం, ఈ వీడియోలో ప్రొనౌన్ నేర్చుకుందాం. సో ప్రొనౌన్ అంటే చాలా ఈజీ అండి, అదేవిధంగా కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. దాని డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది అడ్జెక్టివ్గా కూడా కొన్నిసార్లు పనిచేస్తాయి, ప్రొనౌన్గా పనిచేస్తాయి. అవి ఎక్కడ పనిచేస్తాయి అనేది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం ప్రొనౌన్ గురించి నేర్చుకుందాం. అడ్జెక్టివ్ క్లాస్లో మళ్ళీ అడ్జెక్టివ్, ఈ ప్రొనౌన్ చెందిన పదాలు అడ్జెక్టివ్స్గా ఎలా పనిచేస్తాయనేది కూడా నేర్చుకుందాం. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అసలు స్కిప్ చేయొద్దు. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగా ఉంటుంది వీడియో. సో ప్రొనౌన్, ప్రొనౌన్ని మనం తెలుగులో సర్వనామం అని అంటాం. నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాలని సర్వనామం అంటాం. సేమ్ అదే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ప్రొనౌన్ నౌన్కి బదులుగా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నౌన్కి బదులుగా ఉపయోగించబడుతుంది, దానిని ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. శ్రీరామ్ ఈజ్ అ టీచర్, శ్రీరామ్ టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ శ్రీరామ్ అనేది ఒక పేరు, అంటే నౌన్, నామవాచకం. ఈ నౌన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. శ్రీరామ్ ఈజ్ అ టీచర్, శ్రీరామ్ టీచర్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ శ్రీరామ్ అనే పేరు ఇక్కడ రిపీట్ అవుతుంది, ఓకేనా? ఈ శ్రీరామ్ అనే పేరు రిపీట్ అవ్వకుండా ఈ రిపిటేషన్ని అవాయిడ్ చేయడానికి, ఈ నౌన్ రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి మనం ప్రొనౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ హీ అనే ప్రొనౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. శ్రీరామ్ ఈజ్ అ టీచర్, హీ టీచర్స్ ఇంగ్లీష్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ శ్రీరామ్ అనే పేరుని రిపీటెడ్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ప్రొనౌన్ అయిన హీని రాస్తే సరిపోతుంది, ఓకేనా? శ్రీరామ్కి బదులు ఇక్కడ ప్రొనౌన్ హీని రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీ టేబుల్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఈ టేబుల్ మీరు వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి, లేదా మీరు టేబుల్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ టేబుల్ అంతా మీకు వచ్చేస్తే ఆల్మోస్ట్ మీకు 50% ప్రొనౌన్స్ వచ్చినట్టే, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ పర్సన్ అని నేను చెప్పాను. సో పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నెక్స్ట్ నెంబర్, సింగ్యులర్ ప్లూరల్. సో ప్రతి పర్సన్లోని సింగ్యులర్ ప్లూరల్ ఉంటుందండి, అంటే ఏకవచనం బహువచనం అని అంటాం. సింగ్యులర్ ప్లూరల్ అనేది ప్రతి పర్సన్లో ఉంటుంది, వీటిని ఏకవచనం బహువచనం అని తెలుగులో అంటాం. సబ్జెక్ట్, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక సెంటెన్స్లో వర్బ్ అనేది ఉంటుంది, ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించే ఈ ప్రొనౌన్నే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. అందుకే ఇక్కడ సబ్జెక్ట్ రాసినాను, వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అని అంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ స్థానంలో ఉండే ప్రొనౌన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అంటాం, ఓకేనా? ఇక్కడ ఉన్నవన్నీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఓకేనా? సో మనం తెలుగులో కర్త, కర్మ, క్రియ అంటాం. సో కర్త అంటే సబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్, క్రియ అంటే వర్బ్, ఓకేనా? మన తెలుగు ఆర్డర్ వేరు, కర్త, కర్మ, క్రియ. కానీ ఇంగ్లీష్ ఆర్డర్ వేరు, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇక్కడ వర్బ్ మధ్యలో వస్తుంది, తెలుగులో క్రియ అనేది చివరిలో వస్తుంది, ఓకే? సో ఈ ఆర్డర్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటాం. ఆబ్జెక్ట్ ప్లేస్లో రాస్తున్నాం కాబట్టి ఈ ప్రొనౌన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటున్నాం. సో నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్ ఇవి తర్వాత చెప్తాను వీటి గురించి, ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో సబ్జెక్టివ్ ప్రొనౌన్లో ఫస్ట్ పర్సన్ అంటాం. సో ఫస్ట్ పర్సన్ అంటే నేను, మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్ అంటాం. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తిని, ఎదురుగా ఉన్న వ్యక్తిని సెకండ్ పర్సన్ అంటాం, యు, ఓకేనా? మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ పర్సన్, ఎదురుగున్న వ్యక్తిని సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని, మన దగ్గర లేరు వాళ్ళు, ఎక్కడో ఉన్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వాళ్ళని మనము థర్డ్ పర్సన్ అంటాం, గుర్తుపెట్టుకున్నారు కదా? ఓకే, నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పర్సన్లో సింగులర్ తీసుకుంటే ఐ, ఐ అంటే నేను, ఒకరిని అంటే ఒక్కడే, ఏకవచనం, ఏకవచనం. ప్లూరల్ అంటే వి, మేము లేదా మనము, మేము లేదా మనము. ఇది బహువచనం, అంటే నేను ఒక్కనే లేను, ఇక్కడ చాలామంది ఉన్నారు. మేము అంటే చాలామంది ఉన్నట్టు, మనము అంటే చాలామంది ఉన్నట్టు. కాబట్టి దీన్ని ప్లూరల్ అంటాం. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏదంటే వి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ సింగులర్. ఇవంతా సబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్నవి నేను చెప్తున్నా. నెక్స్ట్ ప్లూరల్ యు. సో యుని ఎప్పుడు మనం ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి, సింగులర్గా కన్సిడర్ చేయకూడదు, ఓకేనా? సో ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఎదుటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుచేత ప్లూరల్గానే మీరు అని అంటాం, నువ్వు అని కూడా చెప్తుంటాం చిన్నపిల్లవాళ్ళని. సో మీరు, ఇంగ్లీష్లో అలా నువ్వు అనేది ఉండదు, మీరు అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. సో థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనం చాలాసార్లు వింటాం, వర్బ్ చెప్పినప్పుడు హీషీ, మనం వర్బ్ చెప్పినప్పుడు హీషీ ఇట్ తర్వాత వర్బ్ ప్లస్ ఈఎస్ కానీ ఎస్ కానీ రావాలి అని చెప్తుంటాం. సో థర్డ్ పర్సన్ సింగులర్కి వర్బ్ని ఈఎస్ని యాడ్ చేయాలి అంటుంటాం. అవే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఇవే, థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్, వీటిని థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం. హీ అంటే అతను, షీ అంటే ఆమె,
ఇట్ అంటే అది లేదా ఇది. నెక్స్ట్ ప్లూరల్, ప్లూరల్ అంటే దే, వారు, దే వారు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది, ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసినప్పుడు ఐ కాస్త మీగా మారుతుంది. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో రాసేటప్పుడు ఐ కాస్త మీగా మారుతుంది, మీ అనాలి. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఐ రాయకూడదు, అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వి అజ్ అవుతుంది, వి అజ్. మీ అంటే నన్ని, అజ్ అంటే మమ్మల్ని, మమ్మల్ని, మనల్ని, మమ్మల్ని. ఓకేనా. యు అంటే మిమ్మల్ని, హీ అంటే హీ అతను, హిమ్ అంటే అతని, అతనిని, హిజ్ అంటే హర్ అంటే ఆమెని, ఇట్ అంటే దానిని, దీనిని, దెమ్ అంటే వారిని. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ ప్లేస్లో మనము ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని రాయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ చూడండి, ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, నేను అతనిని ఎస్టర్డే నిన్న కలిశాను. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, మెట్ వర్బ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ప్లేస్లో హిమ్ అని చెప్పాను చూడండి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద హిమ్ వచ్చింది కదా. ఐ మెట్ హీ, ఇది హీ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. ఐ మెట్ హీ, ఇక్కడ హీ రాయకూడదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఈ ప్రొనౌన్స్ని మాత్రమే రాయాలి. ఈ ప్రొనౌన్స్ రాసామనుకో రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు అండ్ మీ మెట్ మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి, రాజు అండ్ మీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ మీ అనేది రాంగ్. ఇలా మీ చెప్తుంటారు, మీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు. మీ ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాలి, ఇక్కడ మీ కనిపిస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాలి. అప్పుడు రాజు అండ్ ఐ మెట్ మై ఫ్రెండ్. ఓకేనా, రాజు అండ్ ఐ మెట్ మై ఫ్రెండ్, రాజు మరియు నేను నా ఫ్రెండ్ని కలిశాను. సో ఇలా ప్రొనౌన్ ఆర్డర్ కూడా ఉంటాయి, ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్ కూడా ఉంటుందండి. సో ఎప్పుడైనా ప్రొనౌన్స్ మనం చెప్పేటప్పుడు మన ఐ ఫస్ట్ పర్సన్ని ఫస్ట్ చెప్పకూడదు. ఓకేనా, ఎక్కడో ఉన్న వాళ్ళని చెప్పారు. హీ అండ్ ఐ మెట్ మై ఫ్రెండ్. సో ఐ అనేది తర్వాత యూజ్ చేయాలి, థర్డ్ పర్సన్ని ఉపయోగించాలి. ఒకవేళ సెకండ్ పర్సన్ ఎదురుగా ఉన్న వాళ్ళని, ఒకవేళ థర్డ్ పర్సన్ లేకపోతే ఎదురుగా ఉన్న వాళ్ళని ఉపయోగించి యు అండ్ ఐ మెట్ మై ఫ్రెండ్. ఇక్కడ ఐ ప్లేస్లో మీ రాయకూడదు, ఎందుకంటే ఐ అనేది సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. సో సబ్జెక్టివ్ ప్లేస్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ని మాత్రమే రాయాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ని మాత్రమే రాయాలి. అర్థమైందా? సో ఐ టీచ్ హర్ ఇంగ్లీష్, నేను ఆమెని ఇంగ్లీష్ బోధిస్తాను. సో ఇక్కడ హర్ అనేది చెప్పాను, ఎందుకు, ఐ టీచ్ హర్, ఐ అనేది సబ్జెక్ట్, టీచ్ అనేది వర్బ్, హర్ అనేది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో చెప్పేటప్పుడు హర్నే చెప్పాలి. ఐ టీచ్ షీ ఇంగ్లీష్, అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో నేను, హర్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సో షీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయకూడదు, హర్ అనేది రాయాలి. అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు పొసెసివ్ ప్రొనౌన్స్ని చూద్దాం. సో పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మైన్, నాది. దట్ బుక్ ఈజ్ మైన్, ఆ బుక్ నాది. దట్ బుక్ ఈజ్ మైన్, నాది. ఈ మైన్, ఈ పొసెసివ్ ప్రొనౌన్ చివరిలో వస్తుంది, చాలా వరకు దాదాపుగా చివరిలోనే వస్తుంది. ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా వాక్యం చివరిలోనే ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇంకా స్ట్రక్చర్లో చివరిలోనే ఉంది కదా ఆబ్జెక్ట్, కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాక్యం చివరిలోనే వస్తుంది. అదేవిధంగా ఈ పొసెసివ్ ప్రొనౌన్ కూడా ఆబ్జెక్ట్ వాక్యం చివరిలోనే వస్తుంది, సెంటెన్స్ చివరిలోనే. దట్ బుక్ ఈజ్ మైన్, ఆ బుక్ నాది. దట్ బుక్ ఈజ్ అవర్స్, ఆ బుక్ మాది. ఓకేనా, ఆ బుక్ మా అందరిది కలిసి, మేమందరం కలిసి కొన్నాం ఆ బుక్, ఆ బుక్ మాది. దట్ బుక్ ఈజ్ అవర్స్. నెక్స్ట్, దట్ బుక్ ఈజ్ యువర్స్, అది నీది, ఆ బుక్ నీది. నెక్స్ట్, దట్ బుక్ ఈజ్ హిజ్, అతనిది, ఆ బుక్ అతనిది. దట్ బుక్ ఈజ్ హర్స్, ఆ బుక్ ఆమెది. దట్ బుక్ ఈజ్ ఇట్స్, ఆ బుక్ దానిది, దీనిది. దట్ బుక్ ఈజ్ దేర్స్, ఆ బుక్ వారిది, ఆ పుస్తకం వారిది. బుక్ అంటే మనం తెలుగులో పుస్తకం అంటాం కదా, మనం బుక్ అంటుంటాం. సో ఆ బుక్, ఆ పుస్తకం వారిది. సో ఈ విధంగా పొసెసివ్ ప్రొనౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. పొసెసివ్ అని ఎందుకు అంటామంటే కలిగి ఉండడం, పొసెసివ్నెస్ని తెలుస్తుంది. వారిది, వారి యొక్క అని చెప్పే సందర్భంలో ఈ పొసెసివ్ని ఉపయోగిస్తుంటాం. ఆ బుక్ వారిది, వారికి చెందినది. ఓకేనా, ఆ పుస్తకం వారికి చెందినది, ఆ పుస్తకం అతనిది చెందినది. ఓకేనా, ఆ పుస్తకం అతనికి చెందినది, ఆ పుస్తకం
ఆమెది చెందినది. సో ఈ విధంగా పొసెసివ్ని తెలియజేస్తుంది, కలిగి ఉండడం, చెందినది అని చెప్పే సందర్భంలో ఈ పొసెసివ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా చివరిలోనే వస్తుంది. ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్. సరే ఇక్కడ అడ్జెక్టివ్ ఎందుకు చెప్తున్నారు, పొసెసివ్ ప్రొనౌన్ చెప్పారు, ఇక్కడ వెంటనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చెప్పొచ్చు. ఈ ప్రొనౌన్ టాపిక్లో అడ్జెక్టివ్ ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. చాలా వరకు పొసెసివ్ అడ్జెక్టివ్ అనేది ఈ ప్రొనౌన్ టాపిక్లోనే చెప్తారు. ఎందుకంటే తెలుసా, ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ 3 పర్సన్స్ని కలిగి ఉంటాయి. చూడండి, ఫస్ట్ పర్సన్ కలిగి ఉంది, సెకండ్ పర్సన్ కలిగి ఉంది, థర్డ్ పర్సన్. మిగతా అడ్జెక్టివ్స్ పర్సన్స్ని కలిగి ఉండవు, ఈ అడ్జెక్టివ్ మాత్రమే పర్సన్స్ని కలిగి ఉంటాయి. అందుచేత ఈ పర్సన్స్ చెప్పినప్పుడే ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మై, నాది, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్. సో ఇక్కడ బుక్ అనేది, దిస్ ఈజ్ మై బుక్, ఇక్కడ బుక్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. నౌన్కి ముందు మైని ఉపయోగించడం జరిగింది. సో నౌన్కి ముందు మై ఉపయోగించడం వలన అది నౌన్ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ని క్వాలిఫై చేస్తే ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో అందుచేత ఆ మై అనేది అడ్జెక్టివ్గా మారింది. సో ఇక్కడ చూడండి, మై, అవర్, ఇవి ఎల్లప్పుడూ ఇవి నౌన్కి ముందునే వస్తాయి. నౌన్ కంటే కొంచెం ముందు, నౌన్ ముందే ఉంటుంది, ఓకేనా. వీటి తర్వాత నౌన్ వస్తుంది, వీటి తర్వాత నౌన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పొసెసివ్ అడ్జెక్టివ్ వీటి తర్వాత నౌన్ వస్తుంది. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్. సో పర్సనల్ ప్రొనౌన్స్లోనే వస్తాయి, పర్సనల్ ప్రొనౌన్స్లోనే చెప్తున్నాం. కానీ ఎందుకు ఈ అడ్జెక్టివ్ అయిన పర్సనల్ ప్రొనౌన్స్లో చెప్తున్నామంటే ఇవి పర్సన్స్ని కలిగి ఉంటాయి. అర్థమైందా? సో మై, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ అవర్ బుక్, దిస్ ఈజ్ యువర్ బుక్, దిస్ ఈజ్ హిజ్ బుక్, దిస్ ఈజ్ హర్ బుక్, దిస్ ఈజ్ ఇట్స్ బుక్, దిస్ ఈజ్ దేర్ బుక్. సో ఇక్కడ ప్లూరల్ ఉన్నాయి కదా, అవర్, యువర్, దేర్స్, ఇవి ప్లూరల్ ఉన్నాయి కదా. దోస్ ఆర్ అవర్ బుక్స్, అవి మా బుక్. దీస్ ఆర్ అవర్ బుక్స్ అంటే ప్లూరల్, బుక్స్ని కూడా ప్లూరల్లో రాయవచ్చు. అది ఒకటి ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ బుక్స్ ఉంటే దోస్ ఆర్ అవర్ బుక్స్, దీస్ ఆర్ అవర్ బుక్స్. దోస్ అంటే దూరంగా ఉండే వాళ్ళని చెప్తాం, దీస్ అంటే దగ్గరగా ఉండే ఆబ్జెక్ట్ని చెప్తాం, ఓకేనా. దగ్గర ఉంది నా దగ్గర, సో దీస్ ఆర్ మై పెన్స్, దీస్ ఆర్ మై పెన్స్. దూరం ఉంది, దోస్ ఆర్ మై పెన్స్. అర్థమైందా? సో దిస్ దోస్, దిస్ దట్, దీస్ దోస్. సో ఇవి, దిస్ దట్ అనేది దగ్గరగా ఉండే సింగులర్ని, దీస్ దోస్ అనేది దూరంగా ఉన్న ప్లూరల్ని తెలియజేస్తాం, ఓకేనా. ఇది అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యువర్, దోస్ ఆర్ మై బుక్, అవర్ బుక్స్, దోస్ ఆర్ యువర్ బుక్స్, దీస్ ఆర్ హిస్ బుక్స్, అవి అతని బుక్స్, పుస్తకాలు, ఓకేనా. సో ఇక్కడ ప్లూరల్లో కూడా చెప్పొచ్చు, సింగులర్లో కూడా చెప్పొచ్చు. ఆ బుక్స్ సింగులర్ వచ్చినప్పుడు దీస్ దోస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, అంతే, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందనుకుంటా. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మై అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, అవర్ ఇక్కడ ఉంది, యువర్ ఇక్కడ ఉంది, హిజ్ ఇక్కడ ఉంది. పొసెసివ్ అడ్జెక్టివ్ తర్వాత మనము సెల్ఫ్, సెల్ఫ్స్, సెల్ఫ్, సెల్ఫ్స్, సెల్ఫ్, 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 సెల్ఫ్స్ అనేది రాయడం జరిగింది. అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ తర్వాత సెల్ఫ్ అనే వర్డ్ వస్తుంది, జాయిన్ చేస్తున్నాం. సో దానిని ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటున్నాం. అర్థమైందా? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏం కలిగి ఉంటుందంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ని కలిగి ఉంటాయి, ఓకేనా. సో ఇది ప్రొనౌన్గానే పనిచేస్తుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే సబ్జెక్టు అతనే, ఆబ్జెక్ట్ అతనే. సో ఆ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రెండు ఆ పని ఆ సబ్జెక్ట్ పైనే జరుగుతుంది. సబ్జెక్ట్ అతనే, ఆబ్జెక్ట్ అతనే. ఐ స్టుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ నిలబడ్డాను, నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ నిలబడ్డాను. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. మిర్రర్లో నాకు నేనుగా కనిపిస్తాను, నేను నిలబడితే మిర్రర్లో నాకు నేనుగా కనిపెడతాను. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. సో ఇక్కడ ఐ ఒకటే, మై సెల్ఫ్ అని చెప్పడం ఒకటే. ఐ అనేది సబ్జెక్ట్, సా అనేది వర్బ్, మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్, ఓకేనా. ఇక్కడ సబ్జెక్టు మై సెల్ఫ్, సబ్జెక్ట్ ఐ, మై సెల్ఫ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సబ్జెక్టు ఆబ్జెక్టు ఇద్దరు ఒకటే, నేనే. అర్థమైందా? సో ఈ విధంగా సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒక్కరే అయితే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒక్కరే అయితే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఇంకోటి ఎంఫటిక్ ప్రొనౌన్ ఉంది, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, ఓకేనా. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒక్కరే అయితే దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఇక్కడ చూడండి, అవర్ సెల్ఫ్స్, ఇక్కడ సెల్ఫ్ ఉంది, ఇక్కడ సెల్ఫ్ ఉంది. ఇది ప్లూరల్ కాబట్టి సెల్ఫ్స్, ఈ సెల్ఫ్ కాస్త సెల్ఫ్స్గా మారింది. సింగులర్ ప్లూరల్స్ మనం నౌన్ నెంబర్స్ అని చెప్పాం, మనము నౌన్ క్లాస్లో నౌన్ నెంబర్స్ చెప్పాం. ఆ నౌన్ క్లాస్లో నౌన్ నెంబర్స్ చెప్పినప్పుడు సెల్ఫ్కి ప్లూరల్ ఫామ్ సెల్స్ అవుతుందని కూడా చెప్పాం, ఓకేనా. సెల్ఫ్, సెల్స్,
ఓకేనా, యువర్ సెల్ఫ్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ యు అనేది ఆల్వేస్ ప్లూరల్ కదా సార్ అని అన్నారు. సో ఇక్కడ యువర్ సెల్ఫ్ అని కూడా రాయొచ్చు. యువర్ సెల్ఫ్ అంటే ఒక్కరిని చెప్పినప్పుడు, ఒక వ్యక్తి ఎదుటిగా ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్ చెప్పాలి. ఒక వ్యక్తి కాకుండా చాలామంది మీ ఎదురుగా ఉన్నప్పుడు యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. ఓకేనా, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. ఇక్కడ మాత్రమే మనం ప్లూరల్ని సింగులర్ని కన్సిడర్ చేస్తాం, ఇక్కడ అంతా ప్లూరలే అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. హీ కిల్డ్ హిమ్ సెల్ఫ్, తనను తానే చంపుకున్నాడు. ఓకేనా, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. షీ కిల్డ్ హర్ సెల్ఫ్, ఆమెకు ఆమె చంపుకుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అతనే, ఆబ్జెక్ట్ అతనే, అర్థమైందా? తనకు తాననే చంపుకుంది అని. ఓకేనా, ఇట్ సెల్ఫ్, దేమ్ సెల్ఫ్. స్నేక్ బైట్ ఇట్ సెల్ఫ్, స్నేక్, స్నేక్ బైట్స్ ఇట్ సెల్ఫ్, తనకు తానే కరుచుకుంది. స్నేక్ బిట్ ఇట్ సెల్ఫ్, పాము తనకు తానే కరుచుకుంది. ఓకేనా, ఇది ఇట్ సెల్ఫ్. అక్కడ పామే సబ్జెక్ట్, పామే ఆబ్జెక్ట్, అర్థమైంది అనుకుంటా. దెమ్ సెల్ఫ్స్, ఇది ప్లూరల్, దెమ్ సెల్ఫ్స్, వారి, వారిని, వారికి వారే. సో నాకు నేనే, మాకు మేమే, నీకు మీరే, నీకు నువ్వే, మీకు మీరే, అతనుకు అతనే, ఆమెకు ఆమె, దానికి అదే, వారికి వారే. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు జెండర్ తెలుసుకుందాం, అంటే జెండర్గా మనం క్లాసిఫై చేస్తాం, లైక్ విభజిద్దాం. సో జెండర్ అంటే నేను ఆల్రెడీ నౌన్ చెప్పినప్పుడు చెప్పాను, నౌన్ జెండర్ అని. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ జెండర్ అనేది ఇక్కడ చూడండి, మనము తెలుగులో పురుషులు మహిళలు, పురుషులు మహిళలు కానివి ఏవైనా వస్తువులని అది ఇది అని చెప్తుంటాం కదా, వాటినే మనం తెలుగులో నౌన్ జెండర్, ఫెమినైన్ జెండర్, మస్కులైన్ జెండర్ అండ్ న్యూటర్ జెండర్ అని అంటాం. సో మస్కులైన్ జెండర్ అంటే పురుషుల్ని తెలియజేసేది, ఫెమినైన్ జెండర్ అంటే మహిళల్ని తెలియజేసేది, న్యూటర్ జెండర్ అంటే మహిళ ఏ జెండర్ని సూచించాం, అది మామూలుగా ఏదైనా వస్తువుని కావచ్చు, దేనినైనా కావచ్చు, అది ఇది అని చెప్పే సందర్భంలో న్యూటర్ జెండర్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఐ, ఐ అనేది ఏ జెండర్ని చూపించదు, కామన్ జెండర్, అది కామన్ జెండర్ అంటే నేను, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు. సో మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, దాన్ని కామన్ జెండర్ అని అంటాం. వి, కామన్ జెండర్. సో వి, మేము అంటే మేము, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, దాన్ని కామన్ జెండర్ అంటాం. యు, కామన్ జెండర్, అది యు ఎదురుగున్న వాళ్ళు, అది మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, యునే అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ హీ, హీ ఇక్కడ మస్క్యులైన్ జెండర్, అర్థమైందా? హీ ఇక్కడ మస్క్యులైన్ జెండర్. సో ఇక్కడ మస్క్యులైన్ జెండర్ పురుషుడిని తెలియజేస్తుంది, మస్క్యులైన్ జెండర్ హీ అంటే పురుషుడు, షీ మహిళ, ఫెమినైన్ జెండర్, ఫెమినైన్ జెండర్ అంటాం. ఇట్ న్యూటర్ జెండర్, ఇట్ అంటే మనము వస్తువుని సూచించడం, ఇట్ ఈజ్ అ చైర్, ఇట్ ఈజ్ అ చైర్. ఇక్కడ చూడండి, ఇట్ అనేది ఒక చైర్, ఒక వస్తువుని సూచించడానికి. ఇట్ ఈజ్ రైనింగ్, వర్షాన్ని, వెదర్ని తెలియజేయడానికి ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది, ఇట్. సో దీన్ని ఇంపర్సనల్ ప్రొనౌన్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. ఇంపర్సనల్ ప్రొనౌన్ ఏది అంటే వీటిలో ఇట్, ఇంపర్సనల్ ప్రొనౌన్ అని కూడా అంటాం ఇట్ని. ఓకేనా, నెక్స్ట్ దే, దే అనేది కామన్ జెండర్. సో అది పురుషుడైనా అవ్వచ్చు, మహిళ అయినా అవ్వచ్చు. ఇట్ని న్యూటర్ జెండర్ అంటాం, ఇంపర్సనల్ ప్రొనౌన్, ఇంపర్సనల్ ప్రొనౌన్ అని కూడా అంటాం. ఇట్ని వెదర్ని తెలియజేయడానికి, టైంని తెలియజేయడానికి, అదేవిధంగా వస్తువుని తెలియజేయడానికి, చిల్డ్రన్, చిల్డ్రన్ బేబీ, బేబీ ఇట్. ఓకేనా, ఇట్ ఈజ్ క్రాలింగ్, బేబీ, బేబీని మనము, అది అది లైక్ చిల్డ్రన్, అది బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, పాప కావచ్చు, బాబు కావచ్చు, ఇట్ మనం ఇట్తోనే సూచిస్తాం, ఇలా బేబీని సూచించడానికి కూడా. ఓకేనా, సో ఈ విధంగా మనము ఈ జెండర్ని, అప్పుడు కామన్ జెండర్ అవుతుంది, చిల్డ్రన్ అనేది కామన్ జెండర్, చైల్డ్ అనేది కామన్ జెండర్ అవుతుంది, బట్ మనం రాసేటప్పుడు ఇట్తో మనం సూచిస్తూ ఉంటాం, అర్థమైందా? ఇప్పుడు స్టోన్స్, ప్రాణం లేని ఏదైనా వస్తువుల్ని మనం ఇట్తో సూచిస్తాం, అంతే కదా? సో దాన్ని న్యూటర్ జెండర్ అంటాం. ఓకేనా, వస్తువులు, థింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇవి జెండర్. సో ఇప్పుడు మనము వర్బ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటాయి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు టెట్ కూడా అడుగుతూ ఉంటారు. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఇది సబ్జెక్ట్ అంటే ఇవే కదా, ఏ సబ్జెక్ట్ ఏ వర్బ్తో అగ్రీ చేస్తుంది. ఓకేనా, సో వర్బ్ అంటే మీకు తెలిసి ఉండాలి ఫస్ట్, V1, V2, V3 అనేది తెలిసి ఉండాలి. V1, V1S. V1 అంటే మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తుంటాం, V1S అనేది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తుంటాం, V2 పాస్ట్ టెన్స్లో, V3 మనము పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించే, ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు మనం వర్బ్ ఐ దగ్గర ఏ వర్బ్ని ఉపయోగించాలి, వి దగ్గర ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించినప్పుడు ఏ వర్బ్ ఉపయోగించాలనేది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఐ తర్వాత ఏమి ఉపయోగించాలి, ఐ అనేది సింగులర్, ఇక్కడ సింగులర్, కానీ మనం ఐని ప్లూరల్గా కన్సిడర్ చేసి ప్లూరల్ వర్బ్ని ఉపయోగించాలి. ఇక్కడ ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి, V1. ప్లూరల్ వర్బ్ అంటే V1.
ఇక్కడ చూడండి వి వన్ నేను కొన్ని చెప్తాను. స్పీక్ వి వన్ స్పీక్స్ వి వన్ ఎస్ స్పోక్ వి టూ స్పోకెన్ వి త్రీ ఈట్ వి వన్ ఈట్స్ వి వన్ ఎస్ ఎయిట్ వి టూ ఈటెన్ వి త్రీ వాక్ వి వన్ వాక్స్ వి వన్ ఎస్ వాక్డ్ వి టూ వాక్డ్ వి త్రీ టాక్ వి వన్ టాక్స్ వి వన్ ఎస్ టాక్డ్ వి టూ టాక్డ్ వి త్రీ ఓకేనా. సబ్ ఐ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ తర్వాత వి1ని ఉపయోగించాలి, అది ప్లూరల్ కానీ కన్సిడర్ చేసి ఐని ఉపయోగించాలి. ఐ నేను నేను అంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి కదా, సో ప్లూరల్లోనే మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. ఏ ఏం సింగులర్లో మాట్లాడుతున్నావు, ప్లూరల్లో మాట్లాడు, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా అంటాం, అర్థమవుతుందా. సో కాబట్టి ఐ సింగులర్ అయినప్పటికీ మనం ప్లూరల్గా కన్సిడర్ చేసి ప్లూరల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. సో వి అనేది ప్లూరల్ ఇక్కడ, సో ఇక్కడ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ని ఉపయోగించాలి. వి స్పీక్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్, వి స్పీక్ ఇంగ్లీష్, యూ ప్లూరల్, యూ స్పీక్ ఇంగ్లీష్, హీ హీ ఇక్కడ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అని అంటాం. సో థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర మనం వి వన్ ఎస్ని ఉపయోగించాలి. హీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్, సో ఇవంతా థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్. సో కాబట్టి వీటిని వి వన్ ఎస్ని ఉపయోగించాలి. ఇక్కడ సింగులర్ అంటే వి1కి ఎస్ని యాడ్ చేయడం వల్ల సింగులర్ ఏర్పడుతుంది. మామూలుగా మనం నౌన్కి ఎస్ని యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఏర్పడుతుంది, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఈ దీన్ని మీరు గమనించాలి. వర్బ్కి ఎస్ని యాడ్ చేయడం వల్ల అవి సింగులర్గా, ఆ వర్బ్ సింగులర్గా మారుతుంది. అప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో ఆ వర్బ్ అగ్రీ చేస్తుంది, సింగులర్ సబ్జెక్ట్తోనే దానిని ఉపయోగించవలసి ఉంటుంది. అది హీ షీ ఇట్, హీ స్పీక్స్ ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ స్పీక్స్ ఇంగ్లీష్. ప్లూరల్ దే, దే స్పీక్ ఇంగ్లీష్, దే ప్లూరల్ కదా, దే స్పీక్ ఇంగ్లీష్, అర్థమైందా. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించేటప్పుడు ఆ వర్బ్ ఈ విధంగా ఆ సబ్జెక్ట్ని అనుగుణంగా మనం రాయవలసి ఉంటుంది. యామ్ అనేది మాత్రం ఐతోనే రాయవలసి ఉంటుంది. హీ యామ్ అని రాస్తామా, హీ యామ్ అని రాస్తామా, హీ ఆర్ అని రాస్తామా, రాయకూడదు. ఓకేనా, ఆర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్తోనే అగ్రీ చేస్తుంది. ఓకేనా, ఈజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్తోనే అగ్రీ చేస్తుంది, యామ్ అనేది ఐతో మాత్రమే అగ్రీ చేస్తుంది, అర్థమైందా. వాజ్ అనేది ఏ సింగులర్ సబ్జెక్ట్ అయినా కూడా పాస్ట్ టెన్స్లో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాసినప్పుడు వాజ్ అనేది అగ్రీ చేస్తుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది మనకు సబ్జెక్ట్ గురించి, మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి, ఇక్కడ ప్రొనౌన్స్ ఏ దేంతో అగ్రీ చేస్తాయి అనేది మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో, ఇంకా మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తుంటాను, డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీ అవుతుంది, చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ దే యాక్చువల్లీ దే డిడ్ గుడ్, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు. ఓకేనా, చాలా వరకు మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి అందులో ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి పేమెంట్ లేకుండా ఫ్రీగా మీరు ప్రతిరోజు 5 క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తాను, ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కొంతమంది టెస్ట్ సిరీస్ అని డబ్బులు పెట్టి కొంటున్నారు, సో మనకు అదంతా అవసరం లేదు, ఫ్రీగానే మనము ప్రొవైడ్ చేస్తున్నాం టెలిగ్రామ్లో. ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఎవ్రీడే 5 క్వశ్చన్స్, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప నేను క్వశ్చన్స్ పోస్ట్ చేయను. రిమైనింగ్ నెక్స్ట్ డే నేను మళ్ళీ 10 క్వశ్చన్ పోస్ట్ చేస్తాను, ఆ డే ఆ 5 క్వశ్చన్స్ని కూడా కలుపుకొని రిమైనింగ్ నెక్స్ట్ డే నేను ఏదైనా స్కిప్ చేస్తే, ఎప్పుడైనా ఏదైనా రోజు స్కిప్ చేస్తే 10 క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకుందాం. ప్రొనౌన్స్ కూడా ఆర్డర్లోనే రాయాలి, ఎట్లంటే అట్లా రాయకూడదు, అది రాంగ్ అవుతుంది, ఆ సెంటెన్స్ మీనింగే చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివిటీ, ఒక పాజిటివ్ వాక్యం చెప్పినప్పుడు, ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు మనము ఆర్డర్ అనేది, ప్రొనౌన్ ఆర్డర్ అనేది ఈ విధంగా రాయాలి. సెకండ్ పర్సన్ ఫస్ట్ రాయాలి, థర్డ్ పర్సన్ తర్వాత రాయాలి, అండ్ ఫస్ట్ పర్సన్ లాస్ట్లో రాయవలసి ఉంటుంది. దాన్ని నేను సింపుల్గా ఎస్టీఎఫ్ అని కోడ్ చెప్తున్నాను, ఎస్టీఎఫ్. సో ఎస్ అంటే సెకండ్ పర్సన్, టీ అంటే థర్డ్ పర్సన్, ఎఫ్ అంటే ఫస్ట్ పర్సన్. సో ఇక్కడ యూ హీ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూడండి, యూ హీ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది పాజిటివ్ వాక్యం, సో కాబట్టి ఫస్ట్ మనం సెకండ్ పర్సన్ని రాయాలి. ఇక్కడ సెకండ్ పర్సన్ మనం ఫస్ట్ రాసాం, తర్వాత ఈ థర్డ్ పర్సన్ మనం ఇక్కడ సెకండ్ రాసాం, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇక్కడ లాస్ట్లో రాయడం జరిగింది. యూ హీ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూ హీ అండ్ ఐ అనేది ప్లూరల్, అంటే చాలా ఉన్నాయి.
అంటే ఒక వ్యక్తి కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. అందుకే ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ అగ్రీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది రాయడం జరిగింది. ఐ తర్వాత యామ్ రాయాలి కదా సార్ అని డౌట్ రావచ్చు, అందుకే ముందుగానే చెప్తున్నా. ఐ తర్వాత మనం ఆర్ ఎందుకు రాయాలంటే ఇక్కడ యూ, హీ అండ్ ఐ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సింగులర్ కాదు, ప్లూరల్. ప్లూరల్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బే రాయాలి కదా, కాబట్టి ఆర్. యూ, హీ అండ్ ఐ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు, అతను, నేను మంచి మిత్రులం అనే తెలుగులో అర్థం. సో నెగిటివిటీ ఉన్నప్పుడు, ఒక వాక్యం నెగిటివిటీ ఉన్నప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు, మరియు ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు, అన్ని ప్లూరల్ ప్రొనౌన్స్ ఒకే సెంటెన్స్లో వచ్చింది, ప్లూరల్ ప్రొనౌన్స్ అన్నీ ఒకే సెంటెన్స్లో వచ్చినప్పుడు ఆర్డర్ ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి ఎఫ్, సెకండ్ పర్సన్ కాబట్టి ఎస్, థర్డ్ పర్సన్ కాబట్టి టి, ఎఫ్ఎస్టి అని కోడ్ పెట్టుకున్నాం. ఎఫ్ఎస్టి. సో అన్ని ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు, నెగిటివిటీ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూ, ఐ, యూ అండ్ షీ డిడ్ అ బిగ్ మిస్టేక్. సో నేను, నువ్వు, అతను, ఆమె పెద్ద మిస్టేక్ చేశాం, పెద్ద తప్పు చేశాం. సో ఇక్కడ ఒక పెద్ద తప్పు చేశాం. సో ఇక్కడ చూడండి, ఎందుకు మిస్టేక్, నెగిటివిటీ ఉన్నప్పుడు అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని మనము నెగిటివిటీ చెప్పకూడదు, వాళ్ళ గురించి ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి నెగిటివిటీ మాట్లాడదు. ఫస్ట్ మన మీద మన నింద మోపుకోవాలి. తప్పు చేసినాం, నువ్వు ఒక బాధ్యుడివే కాబట్టి నువ్వు. తర్వాత ఎదురుగున్న వాళ్ళని చెప్పాలి, తర్వాత ఎక్కడో ఉన్న వాళ్ళని చెప్పాలి. అందుచేత ఈ ఆర్డర్ ఉంటుంది, ఐ, యూ అండ్ షీ డిడ్ అ బిగ్ మిస్టేక్. సో ప్లూరల్స్ ఉన్నప్పుడు, అన్ని ప్లూరల్స్ ఉన్నప్పుడు వి, మనము, యు, మీరు అండ్ దే వారు. సో వి, యు అండ్ దే హ్యావ్ అటెండెడ్ అ మీటింగ్. సో అది మోస్ట్లీ ఇది అంతగా యూటేజ్ అంటే యూసేజ్లో లేదండి, అంటే ఎక్కువ లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇది మనం నేర్చుకోవాలని నేను చెప్తున్నా. వి, యు అండ్ దే హ్యావ్ అటెండెడ్ అ మీటింగ్. మేము, మీరు అండ్ వాళ్ళు మీటింగ్కి అటెండ్ అయ్యాము. సో ఈ విధంగా మనం ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. చాలా సింపుల్ టాపిక్, ఈజీగా నేర్చుకోవచ్చు. కోడ్ ఎస్టీఎఫ్ అని పెట్టుకోండి, ఎఫ్ఎస్టి అని పెట్టుకోండి. ఎస్టీఎఫ్ ఎప్పుడు పాజిటివిటీ ఉన్నప్పుడు, ఎఫ్ఎస్టి ఎప్పుడు నెగిటివిటీ అండ్ ఆల్ ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు. అన్ని ప్రొనౌన్స్ ప్లూరల్లోనే ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సింపుల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఆర్డర్. అది ఆర్డర్ ఉంటుంది కదా, ఎలాగో ఆర్డర్లోనే ఉంది కాబట్టి అది ఈజీ. సో ఇది మీరు ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. మోస్ట్లీ చాలా బాగా వచ్చింది వీడియో కూడా. సో మీకు క్లాస్ కూడా చాలా బాగా అర్థమయ్యేలా చెప్పాను. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి, ఓకేనా? సో ఇది కంప్లీట్గా ప్రణామం గురించి క్లాస్. ఇంకా పార్ట్ టూలో మళ్ళీ నేను మీతో కలుస్తాను, ఓకేనా? పార్ట్ 2 ఇంకా చాలా బాగుంటుంది క్లాస్, ఓకేనా? ఆ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.